హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామందికి పిట్టలన్నా అవేసి రెట్టలన్నా చాలా ఇష్టం కదా. సారీ ఫ్రెండ్స్, చిన్న జోక్ వేసా. ఫ్రెండ్స్, మనలో చాలామందికి పక్షులన్నా అవి చేసే గోళ్ళన్నా లేదండి, అవి చేసే చిన్న చిన్న క్యూట్ పనులన్నా చాలామందికి ఇష్టం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే చాలా పక్షులు మాట్లాడుతున్నాయి, అలాగే డ్యాన్స్ వేస్తున్నాయి, పాటలు కూడా పాడుతున్నాయి, మనిషి చెప్పిందల్లా ప్రతి ఒక్కటి చేస్తున్నాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మనుషులకి పక్షులకి ఎంత దగ్గర సంబంధం ఏర్పడిందో అన్న విషయం. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా ఎందుకురా ఈడు ఇంత సోదేస్తున్నాడేటి అనుకుంటున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు పక్షుల గురించి కొన్ని రహస్యాలు ఏనైతే మీకు వివరించడానికి ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ఆ లైకు సబ్స్క్రైబ్ నాకు ఎంతో బూస్టప్ని అయితే ఇస్తాయి. సో ఫ్రెండ్స్, ఇక మనం టాపిక్లోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఈ టాపిక్లో మెయిన్ పాయింట్ ఏంటంటే పక్షులు సుదూర ప్రాంతాలకు దారి తప్పకుండా ఎలా వలసపోతాయి అన్న విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో తెలియజేస్తాను. అయితే ఫ్రెండ్స్, పక్షులు సముద్రాలు దాటుకొని సుదూర ప్రాంతాలకు ఎలా వలసపోగలుగుతున్నాయి, దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటో అనే విషయాన్ని గురించి ఛేదించడంలో శాస్త్రవేత్తలు ఒక అడుగైతే ముందుకు వేశారు. అయితే ఫ్రెండ్స్, ఈ టాపిక్లో ముందుగా మనం రాబిన్ పక్షుల గురించి తెలుసుకుందాం. శాస్త్రవేత్తలు ఈ రాబిన్ పక్షుల మీద ప్రయోగం చేసినప్పుడు వారికి తెలిసిన విషయం ఏమిటంటే, ఈ రాబిన్ పక్షులు అయస్కాంత క్షేత్రాన్ని ఎలా గ్రహిస్తాయనే విషయాల్లో కొన్ని ఆధారాలను అయితే శాస్త్రవేత్తలు గుర్తించగలిగారు. రాబిన్ పక్షుల మీద పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు అవి భూ అయస్కాంత క్షేత్రాన్ని ఎలా గ్రహిస్తాయనే విషయంలో కొన్ని ఆధారాలను గుర్తించారు శాస్త్రవేత్తలు. మనుషులు అయస్కాంత దిక్సూచితో ఉత్తర దక్షిణాలను గుర్తించడం మనకు తెలిసింది. అయితే పక్షుల్లో అలాంటి సజీవ అయస్కాంత దిక్సూచి అంతర్గతంగా ఇమిడి ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పక్షుల కంటిలోని ఒక రసాయనం అయస్కాంతానికి స్పందిస్తున్నది అన్నదే ఈ తాజా అధ్యయనాలకు రుజువు కాగలదని వారు చెప్తున్నారు. భూ అయస్కాంత క్షేత్రాన్ని పక్షులు చూడగలవు అని తెలుస్తుంది, కానీ ఆ విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేమని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ పీటర్ హోరే అన్నారు. వలసపోయే పక్షుల్లో ఒక పరమాణువు భూ అయస్కాంత క్షేత్ర దిశను గుర్తించగలుగుతుందని అభిప్రాయపడుతున్నారు శాస్త్రవేత్తలు. అలా గుర్తించిన సమాచారాన్ని ఉపయోగిస్తూనే అవి వేలాది కిలోమీటర్లు వలసపోతున్నాయని పీటర్ చెప్పారు. పక్షులు, సముద్రపు తాబెళ్ళు, చేపలు, కీటకాలు భూ అయస్కాంత క్షేత్ర దిశను ఆధారంగా చేసుకొని సుదూర ప్రాంతాలకు వలసపోతున్నాయో లేదో అని తెలుసుకోవడానికి దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే యూరోపియన్ రాబిన్ పక్షుల కంటి రెటినాలో ఉండే క్రిప్టోక్రోమ్ అనే పరమాణువు అయస్కాంత క్షేత్ర దిశను గుర్తించేలా చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అది అయస్కాంత సెన్సర్లా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి శుద్ధి చేసిన దాని అనురూపాంతరంపై ప్రయోగశాలలో ఆక్స్ఫర్డ్ బృందం పరిశోధనలు జరిపింది. దీనిలో అధిక అయస్కాంత తత్వాన్ని కలిగిన రాడికల్స్ జతలను ఏర్పరచుకునే సామర్థ్యం ఉందని వారు కనుగొన్నారు. రాబిన్ కళ్ళల్లోకి కాంతి చేరిన తరువాత దాని రెటినాలలో కొన్ని రసాయన చర్యలు జరుగుతాయని పీటర్ చెప్పారు. ఇవి క్రిప్టోక్రోమ్ పరమాణువులోని ఎలక్ట్రాన్లను కదిలేలా చేసి ఒక రకమైన శక్తిని ఉత్పత్తి చేస్తాయన్నారు. కొద్దిసేపు మాత్రమే ఉండే ఈ శక్తి ఒక మైక్రోస్కోప్లా పనిచేసి పక్షిని అయస్కాంత క్షేత్రం దిశ నుంచి గుర్తించేలా చేస్తాయని ఆయన వివరించారు. ఇదంతా తమ అంచనా మాత్రమే, ఇంకా ఈ పరిశోధనలో తేలవలసిన వివరాలు అయితే చాలా ఉన్నాయని పీటర్ పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, విన్నారుగా రాబిన్ పక్షుల గురించి, వాటికి ఉండే పవర్స్ గురించి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే ఆల్ మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.